అల్లు అరవింద్ గారికి సార్ విష్ యూ మెనీ మెనీ మోర్ హ్యాపీ రైడెన్స్ ఆఫ్ ది డే సార్ మీ దగ్గరికి వచ్చి ఒక చిన్న పిల్లో నేను కూర్చొని అంటే ఈరోజు నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను సార్ వస్తారు అని ఎందుకంటే నా బర్త్డే రోజు సార్ కాల్ పిలిపించారనమాట గీత ఆర్ట్స్ ఆఫీస్కి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పిలిపించి దగ్గరుండి నాతో పర్సనల్గా మాట్లాడి కేక్ కట్ చేయించి దట్ బర్డే వాజ్ వెరీ స్పెషల్ ఫర్ మీ సార్ని సార్నిరోజు ఇక్కడ కలుసుకుందాం అనుకున్నాను మిస్ అయ్యాను సార్ విష్యూ మెనీ మెనీ మోర్ హ్యాప్రీడెన్స్ ఆఫ్ ది డే సార్ దగ్గరుండి చూశాను ఒక చిన్న పిల్లాళ్ళ ఇప్పటికీ నేను దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ నేనే కాదు చాలామంది యంగ్ మేకర్స్ని సార్ పిలిపించి పక్కన కూర్చొని ఏంటమ్మా ఏం చేయాలనుకుంటున్నారు నెక్స్ట్ ఏంటి ఇలా చేస్తే ఎలా ఉంటుంది బయట సినిమాలు ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఎప్పుడు తను అంటే ఒకరు అంటారు కదండి నేర్చుకుంటుంటారు అన్నట్టు సార్ చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది సార్ మీతో స్పెండ్ చేసిన కొద్ది టైం అయినా అండ్ విష్యూ హ్యాపీ బర్త్డే సార్ అండ్ మీ అందరికీ చాలా రోజుల తర్వాత కలుసుకుంటున్నాను మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ అందరికీ నూతన సంవత్సర అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అలాగే ఈరోజు మా టీజర్ని లాంచ్ చేసిన ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్ వెరీ హ్యాపీ చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ సినిమాకి వస్తే గీత ఆర్ట్స్ చాలామందికి అంటే నైంటీస్ కిడ్స్ కావచ్చు లేకపోతే అందరికీ చాలామందికి గీత ఆర్ట్స్ లాంటి ఒక బ్యానర్లో ఒక క్యారెక్టర్ రోల్ లేకపోతే ఏదన్నా ఒక చిన్న టెక్నీషియన్గా కానీ ఏదన్నా ఒక చిన్నది వచ్చినా సరే చాలా హ్యాపీగా ఉంటుంది అని అనుకుంటారు అలాంటిది నేను షార్ట్ ఫిలిమ్స్ చేసే ప్రాసెస్లో చాలాసార్లు నేను ఇంతకుముందు ఒక సందర్భంలో కూడా చెప్పాను అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అరే ఈ బ్యానర్లో మనకి అవకాశం అంత ఈజీగా దొరుకుతుందా అసలు చెయ్యొచ్చా అనుకునే ప్రాసెస్లో ఇంత మంచి నాకు అవకాశం ఇచ్చినందుకు బన్నీవాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ సారీ దాకా చెప్తున్నప్పుడు అనిపిస్తుంది అనమాట అంటే నిజంగానే బన్నీవాస్ గారితో నేను కొంచెం కొంచెం పర్సనల్ టైంని స్పెండ్ చేసే అవకాశం వచ్చింది ఎప్పుడూ అదే చెప్తుంటారు సార్ లేదు కిరణ్ ఏదో చేయాలి కొత్తగా చేయాలి మనకు మనం ఏదో కొత్త నెక్స్ట్ జనరేషన్కి ఆర్ కమింగ్ డేస్లో ఏదో ఏదో చేయాలి ఎలాంటి చేద్దాం ఎలాంటి సినిమాలు చేద్దాం ఎంత వాస్గారిలో రోజు నేను ఏమైనా నేనేం చూసావానంటే ఏ రోజైనా ఒక కంటెంట్ చూసి సార్ కిరణ్ చాలా బాగుంది కిరణ్ అంటాడేమో అని చెప్పి చూసేవాడిని ఎందుకంటే సార్ ఎప్పుడు ఏం ఆలోచిస్తుంటారంటే ఇది కాదమ్మా ఇంకా ఏదో బెటర్ చేయాలి ఇంకా బెటర్ చేయాలి అంటే ఉన్న దాంతో సాటిస్ఫై అవ్వకుండా ఇంకా ఏదో చేయాలి చేయాలి అనే నుంచి అలా దగ్గరగా చూశాను అందుకే చిన్న విషయం కాదు బన్నీవాస్ గారి జర్నీ ముందు నుంచి చాలామందికి తెలుసు ఈరోజు అసలు తను ఇంతకుముందు చేసిన సినిమాలలో తన ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉన్నింది ఎక్కడి నుంచి ఎదిగి ఎక్కడ దాకా వచ్చారు అండ్ ప్రొడ్యూసర్గా ఎన్ని సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ చేశారు అని అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐఎమ్ సో హ్యాపీ వినరో భాగ్యం విష్ణు కథ అంటే నేను గీత ఆర్ట్స్ సినిమా గీతార్ట్స్లో సినిమా చేయడం వేరు అండ్ ఇంకోటి వినరో భాగ్యం విష్ణు కథ సినిమా చేయడం వేరు ఈ మాట ఎందుకంటే మీకు ఫెబ్ సెవెంటీన్ అర్థమవుతుంది అండ్ అండ్ ఆం కాన్ఫిడెంట్ సార్ గీత ఆర్ట్స్ బ్యానర్లో వినరో భాగ్యం విష్ణు కథ అనే సినిమా చాలా రోజులు గుర్తుండిపోద్ది అండ్ థ్యాంక్ యూ సార్ ఆ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నెక్స్ట్ మా నందు అన్న శ్రీరాంనవం రోజు అనుకుంటా మేము కలిసి సార్ కథ చెప్పినప్పుడు నందోన్న చెప్పినప్పుడు ఒకటే మాట నేను క్లైమాక్స్ వినగానే ఐ వాజ్ సో ఎక్సైటెడ్ నందోన్న అంటే ఈ సినిమా నేను చాలా సందర్భాల్లో నాకు తెలిసిన వాళ్ళకి చాలాసార్లు చెప్పానండి థియేటర్ నుంచి బయటికి రాగానే చాలా రోజులు మీకు గుర్తుండిపోయే మాటలు ఉంటాయి చాలా గుచ్చుకుపోతాయి ఈ సినిమాలో ఉన్న మాటలు సో నందోన్న థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మంచి మాటలు రాసినందుకు చాలా అంటే చాలా మీరు అంటే ఇది టూ ఎర్లీ టు సే ఇది ఇంకా టీజరే ఇప్పుడు మీరు వినరోభాగ్యం విష్ణు కదా వైబ్ చూశారు వాసవ సుహాస సాంగ్ విన్నారు అండ్ ఇప్పుడు టీజర్ చూశారు త్వరలో ఇంకా మనం కలుసుకోవాల్సింది చాలా ఉంది కంటెంట్తోనే మాట్లాడదాం మేము అదే డిసైడ్ అయినామండి నందు నందవన్నగా మేము ఏంటంటే ఎక్కువ మాట్లాడొద్దు ఈసారి కంటెంట్తోనే మాట్లాడదాం సో కంటెంట్ వాళ్ళు చూస్తారు కదా అని థ్యాంక్ యూ సో మచ్ నందోన్న అండ్ కశ్మీరా నైస్ వర్కింగ్ విత్ యూ అండ్ అలాగే ఇక్కడ అందరూ సార్ అంటే ఈ సినిమా విషయానికి నందు అని అన్నట్టు ఎవరు అరే ఒక సినిమా చేస్తున్నాం కదా అనే ప్రాసెస్ కాదండి ఇది మంది అనుకొని చేశారు తిరుపతిలో అసలు సెట్ ఎంత బాగా వేశారంటే మా ఇల్లు ఒకటి ఉంటుంది ఇప్పుడు తిరుపతిలో నాకు తెలుసు అందరూ ఆ ఇల్లే వాడేస్తున్నారు అక్కడికి వెళ్ళి మీ సినిమా థియేటర్లో చూపించే ముందే అని రీల్స్ అంతా చేస్తున్నారు అక్కడ తిరుపతిలో కుర్రోళ్ళు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సెట్ అంత బాగా వేసినందుకు అండ్ శరత్ అన్న ఎప్పుడన్నా కలిసినప్పుడు శరత్ అన్నతో అన్న ఎలా చేద్దాం ఈ సినిమాని ఎలా తీసుకుందాం అంటే లేదు తమ్ముడు ఈ సినిమా చాలా బాగా విన్నాను గట్టిగా చేద్దాం నా తరపు నుంచి మొత్తం సపోర్ట్ ఉంటదన్నారు థ్యాంక్ యూ సో మచ్ శరత్ అన్న అలాగే సత్య గారు మాకు హెడ్ అనమాట మొత్తం అక్కడ ఏమున్నా చాలా దగ్గరుండి ఏం కావాలన్నా సరే చూసుకున్నారు సత్య గారు మొత్తం అంతా థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే కళ్యాణ్ చక్రవర్తి గారు వాసవి సుహాస సాంగ్ ఫస్ట్ టైం నాకు తెలిసి ఇండస్ట్రీ నుంచి ఎన్ని కాల్స్ అంటే చాలామంది వాసవ సుహాస సాంగ్ విని ఎన్ని కాల్స్ అంటే నాకే చాలా కాల్స్ వచ్చాయి సార్కి సార్కైతే ఇండస్ట్రీ మొత్తం నుంచి అయినో సార్ త్రివిక్రమ్ గారు అయితే ఏంటి ప్రతి ఒక్కరు చాలామంది అప్రిషియేట్ చేశారు ఐమ్ వెరీ హ్యాపీ సార్ థ్యాంక్ యూ సో మచ్ విశ్వాస్ గారు విశ్వాస్ భయ్య ఎస్ఆర్ కళ్యాణ్ అనపన తర్వాత మళ్ళీ మేము చేస్తున్నాం నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఖచ్చితంగా రేపు మీరు టీ గ్లిమ్స్ కానీ టీజర్ కానీ చూసి విజువల్స్ అందరూ చాలా బాగా అప్రిషియేట్ చేస్తున్నారు సినిమాలో ఇంకా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి అలాగే ప్రవీణ్ అన్న చాలా చాలా హ్యాపీగా ఉంటుంది మీకు ఇక్కడ మా మామ రోల్ చేశారు రేపు స్క్రీన్లో మేము తిరుపతిలో మా మామ నామాలు పెట్టుకొని మొత్తం అంతా చాలా కొత్త లుక్ ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే భరద్వాజ్ గారు ఎస్ఆర్ కళ్యాణ్ అన్నప్పుడు నాకు ఎప్పుడు గుర్తుండిపోయే పాటలు ఇచ్చారు అలాగే ఈ సినిమాలో అన్ని సాంగ్స్ చాలా బాగుంటాయండి వాసోస్వాస సాంగ్ విన్నారు నెక్స్ట్ రాబోయే సాంగ్ సార్ అన్నట్టు ఇందాక కంప్లీట్ యూత్ అండ్ మాస్ ఉంటాయి చాలా బాగా నచ్చుతాయి నన్ను అడిగారు చాలామంది ఏంటన్నా వినరోభాగ్యం విష్ణు కదా అంటే కొంచెం ఏమైనా ట్రెడిషనల్గా వెళ్తుందా మొత్తం అంతా ఏదో వాసవ సుహాస అంటున్నారు పోస్టర్స్ లేనకాలి టెంపుల్ బ్యాక్గ్రౌండ్ అంటున్నారు అని ఈరోజు మీకు టీజర్ చూస్తే ఒక ఐడియా వచ్చింది చాలామంది ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్ అన్నీ చూసి ఇది ఏజ్ ఓనర్ మాకు అర్థం కావట్లేదు అన్నారు టీజర్ కూడా నందని అదే దాని దాని మీదే కట్ చేశారు సో మీకు థియేటర్లో చాలా అంటే చాలా ఇంపాక్ట్ ఉంటుంది అది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బ్యూటిఫుల్ మ్యూజిక్ అలాగే ఈరోజు వచ్చిన మమ్మల్ని విష్ చేయడానికి వచ్చిన ఎస్కేన్ గారికి కానీ ధీరజ్ గారు కానీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే మా పిఆర్ఓలు ఏలూరు సీనన్న శ్యామన్న చావన్ బ్రో చాలా అన్ని దగ్గరున్నంత చాలా బాగా చూసుకున్నారు మా విన తిరుపతి ముఖ్యంగా తిరుపతి ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడి నుంచి చెప్తున్నాను అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన అందరూ కళ్యాణ్ బ్రో కానీ చాలామంది చాలా చాలా బాగా చేశారు ఇంకా ఎక్కువ మాట్లాడడానికి ఏం లేదు టీజర్ మీ అందరికీ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను ఫిఫ్త్ సెవెంటీన్త్ నాకు తెలిసి నాకు చాలా బాగా చాలా రోజులు గుర్తుండిపోయే రోజు అవుతుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మై సక్సెస్ మై ఫెయిల్యూర్ చాలామంది నన్ను ఓన్ చేసుకొని ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో నా ఏ నా ఏ ఈవెంట్ ఉందన్నా సరే పరిగెత్తుకుంటూ వస్తారు థ్యాంక్ యూ సో మచ్ సమ్టైమ్స్ ఇట్స్ వెరీ హార్డ్ అంటే కొంచెం ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కానీ సక్సెస్ వచ్చినప్పుడు కానీ ఏది ఎనీథింగ్ నాకు చాలా దగ్గరగా చాలామంది డే బై డే గ్రో అవుతూ చాలామంది ఓన్ చేసుకుంటూ నన్ను సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫిప్ సెవెంటీన్త్ మీదే థ్యాంక్ యూ